पेदवाड़ भूमि वे पट का भूमि आधार तो आंद्री आावि तरह मनमल यानी जीवचा की भूमि आ रोज इंदिरा गांधी गार मदलको इप्ड वरकू मोना मनमोहन सिंग पदे कल में उम्मीद मेदक जिले वेल एकराल उम्मीद जिले रैतक पेदवाड़ एस्सी एस्टी बीसी मैनारटी जी मनमोहन सिंग प्रधानमंत्री का आ रोज सोनिया गांधी गारु दीन कार्य जैसे मध्यकाल जरूर एग्जापल अटे राष्ट्र मोतम असैंड भूमि मन चाल विवान भूमि अभी असैनमेंट हैदराबाद मन को उम्मीद राष्ट्र कांग्रेस प्रभुत्म आउटर रिंग रोड द्वारा दादापू आउटर रिंग रोड ना दादापू 100 किलोमीटर एक् सर असैंड भूमि इन परस्त आ भूमि ने मुझे आ रईत दी मुख्यमंत्री गार टीआरएस प्रभुत्म बलव जिला कलेक्टर जिला पोलीस यंत्रांगंतो रेवेन्यू डिपार्टमेंट तो बलवंत लाक्कोनी दानी मीडियालो राकुंडा आ भूमुलु अन्नी लाक्कोडम जरुगुतुंदी ई रोज वाळ्ळ गुरिंचि माट्लाडे वाळ्ळंदरू वाळ्ळ रैतुल रोड मीदकि वच्चिन पट्टिंचुकोलेनि परिस्थितिलो जिला कलेक्टर असलु जिला कलेक्टर दरखास्तु इद्दामन्न रैतुलु कलेक्टर आफीस वच्चे कलेक्टर कलेक्टर आफीस उंडलेरु वाळ्ळ एक्कड कूडा వాళ్ళెక్కడో డాక్ బంగ్లాలలో లేకపోతే ప్రైవేట్ ఫామ్ హౌసులలో పడుకుంటున్నారు అసలు రైతులు సార్ మా భూమిని లాక్కుంటున్నాడు ఎంఆర్ఓ వచ్చి మా భూమిని లాక్కుంటున్నాడు ఎంఆర్ఓ వచ్చి ఆటవాని చెప్పుకునే ప్రయత్నం కలెక్టర్కి చేయాలి కాబట్టి కలెక్టర్ కోసం ప్రయత్నం చేస్తే జిల్లా కలెక్టర్లు కూడా ఫామ్ హౌసులలో అడుగుతున్నారు ఇది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా ఉందో అట్లాగే కలెక్టర్ పరిపాలన ఉండదని తెలియజేస్తూ నేను ఎగ్జాంపుల్ గా సంగారెడ్డి నియోజకవర్గానికి చెప్పదలుచుకున్నా నేను సంగారెడ్డి నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదాశివపేట మండలానికి సంబంధించి మండలంలో సదాశివపేట పట్టణానికి 3-2 కిలోమీటర్ల దూరంలో దాదాపు 100 ఎకరాలు రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వంతో కొనుగోలు చేసి సదాశివపేట మండలంలో సదాశివపేట టౌన్ కి సంబంధించి 5000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజులు అప్పుడున్న ధర వేరు ఇప్పుడు ఆ భూమి ఇప్పుడు ఆ సిద్ధాపూర్ భూమి విలువ ఇప్పుడు 3 కోట్ల చెక్కబడుతుంది ఆల్రెడీ మేము పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం కట్టా ఇచ్చినాం కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆ 100 ఎకరాల ఏదైతే ఇప్పుడు 3 కోట్ల దిగుందో అందులో మేము ఎవరికైతే ప్లాట్ ఇవ్వడం జరిగిందో కట్టా ఇవ్వడం వాళ్ళందరినీ అక్కడి నుంచి పోలీసులతో తరిమి కొట్టి ఆ భూమిని ఇప్పుడు అమ్మకానికి పెట్టే ప్రయత్నం మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి హరీష్ రావు గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ను ఫాలో అవుతున్నారు ఇది ఒక సందర్భం ఒకటి కొండాపూర్ మండలంలో కూడా సంగారెడ్డి కొండాపూర్ కొన్ని మండలాల కలిపి అక్కడ కూడా 100 ఎకరాల భూమిని అక్వైర్ చేసి అక్కడ కూడా పేదవాడికి ఇళ్ల స్థలాలు 5000 మందికి ఇవ్వడం జరిగింది వారంలో పోలీసులతో జిల్లా కలెక్టర్ రాజు నిలబట్టేసి ఆ భూమిని కూడా అమ్మకానికి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సంగారెడ్డిలోనే ఒక 200 ఎకరాలు సదాశివపేట కొండాపూర్ మండలానికి సంబంధించి మేము పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాల 10000 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాల సర్టిఫికెట్ ఉన్నా కూడా కట్టాల నిలబొట్టి పోలీసుల ప్రమేయంతో పోలీసుల రక్షణతో జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ఈ రోజు ఆ భూమిని కూడా కోర్టులో అమ్మ చూస్తున్నది ఇది ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా తీసుకున్నట్లయితే ఇక రాష్ట్రంలో చాలా అసెట్ భూములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పేద రైతు గాని ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి స్థలం గాని ఇస్తే దాన్ని లాక్కొని అమ్ముకొని మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బతకడానికి వాళ్ళు బతకడానికి వాళ్ళ వంశీయులు బతకడానికి లేదా వాళ్ళ యొక్క అంచెలు బతకడానికి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అసైన్డ్ భూములు కూడా అసైన్డ్ భూములు కూడా జిల్లా మంత్రులు టీఆర్ఎస్ మంత్రులు కొన్నారు మా జిల్లాలో జిల్లా మంత్రి కూడా కొన్నాడు నా సంగారెడ్డి గారివండి చాలా కథనాలు వచ్చింది అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు కానీ అసైన్డ్ ల్యాండ్ కూడా జిల్లా మంత్రి హరీష్ రావు అసైన్డ్ ల్యాండ్
उम्मीद जिले संगारे पड़ाचर उम्मीद जिला దానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో బినామీల పేర్లుగా కొన్నాడు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది ఈ యొక్క అసైన్డ్ భూములన్నీ పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీకి పేదవాళ్లకు ఇచ్చిన భూములన్నీ కొనుక్కున్నారు. అందుకనే అసైన్డ్ ల్యాండ్ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ అమ్మకాల కార్యాచరణ కార్యక్రమాలు చేస్తున్నది. అది కూడా ఈ సమావేశంలో చర్చకు రావడం తీసుకురావడం ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీసీసీ అధ్యక్షుడైన ఇంచార్జ్ శ్రీనివాస్ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో ఈ అసైన్ భూములను రక్షించాలి, రైతులను కాపాడాలి, అట్లాగే భూములను కాపాడాలి, అట్లాగే ప్లాట్ లో ఉన్న పేద ప్లాట్ లో వాళ్ళని కూడా కాపాడాలి అనే ఒక తీర్మానం చేయడం జరిగింది. దీని మీద కూడా మేము భవిష్యత్తులో ఇక నుంచి దీన్ని ఇక ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని పెట్టుకుని ఒక వాళ్లకు అండగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్. ప్రతి రైతులు ప్రతి పేదవాళ్ళని అసైన్ భూములని వాళ్ళని కాపాడే కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది, యుద్ధానికి సిద్ధమైంది వాళ్ళ పక్షాన అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాను.